ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. మరణించిన దుగ్గింపూడి సవరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు బిడలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, చదువుల్లో తోడుగా ఉండాలని, మంచి ఆయుధారోగ్యాలతో దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు దుగ్గింపూడి మేరీ సాత్విక వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని మరియు వారి చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని మరి తల్లి పేరిట సమర్పించేవారు అనామిక మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హెరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నిన్నేస్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. లూకా శుభవార్త 1:46 మరియ తల్లి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంది. ఈ రోజు ఆ గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై మరియ తల్లితో కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. చున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము. దివ్య సప్రసాదములో మమ్మందరిని దీవించడానికి వేయించేసిన ఓ గొప్ప దేవ, మీకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు మమ్మందరిని కూడా సజీవ లెక్కల్లో ఉంచి మమ్ము కాచి కాపాడినందుకు, మా జీవితంలో మీరు చేసిన మేలులకై మిమ్ము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము దేవా. మా పాపములను శాపములను తొలగించి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొక్కసారి మమ్ము నూతనీకరించి ఆరాధించండి, ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా.
వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. ప్రభువా, ఈ లోకములో అనేకమైనటువంటి జీవరాశులు ఉండగా, అనేకమైనటువంటి క్రూరముగాలు విషసర్పాలు ఉండగా, నన్ను మాత్రమే నీ రూపంలో నీ బిడ్డగా సృష్టించినందుకు స్తోత్రమయ్యా. నీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తూ అనేకమైనటువంటి మేలులు ఎన్నో చేసి నన్ను ఈ స్థాయికి నడిపించుకుని వచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా అని కుటుంబ సమేతముగా ఆ గొప్ప దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో చేసిన అన్ని మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నన్ను ఎన్నుకున్నావో నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావో నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. నన్ను ఎన్నుకున్నావో నీ దాసుడిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, ఆమే, చేసినావు నీవు గొప్ప కార్యము, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. అన్ని సమస్యల నుండి, ఆటంకాల నుండి, ఇబ్బందుల నుండి మనందరినీ కూడా సంరక్షించమని గొప్ప దేవుని వేడుకుందాం. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. అందరం కలిసి ఆరాధించుకుందామా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా.
స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తోత్రం స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా మోషే వలె స్తుతిస్తూ మోషే వలె ప్రార్థన చేస్తూ మనందరినీ దీవించడానికి మన కుటుంబాలను అభిషేకించడానికి మన కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు బాధలు ఇబ్బందులు రోగాలు తొలగించడానికి దివ్య సంప్రసాద రూపంలో మన మధ్యలోనికి వచ్చేసిన ఆ గొప్ప దేవుని ఆరాధించి మా జీవితంలో చేసిన అన్ని మేలులకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీరిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, మీరిచ్చినటువంటి కృపను బట్టి ప్రభువా, మీరు చేసినటువంటి అన్ని మేలులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా 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 వసగినావు నాకు నీ జీవితం శతకోటి వందనాలు నా ప్రభువా చేసినావు ఎన్నో గొప్ప కార్యము ఏ విధముగా తెలిపేది ధన్యవాదము స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 103వ కీర్తనలో దేవుడు చేసిన మేలులను దేనిని మరువకుము, ఆయన నామమును సదా సన్నుతింతుము స్తుతింపుము అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఉన్నటువంటి మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఎన్నెన్నో మేలులు చేసి ఉన్నాడు, ఎన్నెన్నో భయంకరమైనటువంటి సంఘటనల నుండి రక్షించాడు, ఎన్నెన్నో భయంకరమైనటువంటి అవమానముల నుండి రక్షించాడు, ఎన్నో భయంకరమైనటువంటి రోగాల నుండి, ప్రమాదాల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు దేవుడు మనను ఆశీర్వదించాడు, రక్షించాడు. మన జీవితం అంతా కూడా ఆయనకు స్తుతులు సమర్పించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనమంతా కూడా మన మధ్యలో మనందరినీ దీవించడానికి, బలపరచడానికి నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు అని అభయం ఇవ్వడానికి వచ్చిన ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, మనసారా స్తుతించుకుందాం, కృతజ్ఞతా భావముతో ఉప్పొంగే హృదయముతో ఆ గొప్ప దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మోకరించండి, ప్రార్థించుకుందాం. రాబోయే కాలమంతా దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించమని ఈ దివ్య సప్రసాద ఆరాధన దీవెనలు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా ఎంతోమంది వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి, అనేక ఆటంకాల నుండి విడుదల పొందుకుని
మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ సాక్షులుగా మారిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో ఏ సమస్యలు ఏ కొరతలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. వాటన్నిటిని కూడా మీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ నామములో ఈ కుటుంబాలు దీవించబడును గాక, ఈ బిడ్డలందరూ దీవించబడును గాక, విశ్వాసము బలపడును గాక, గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో కుటుంబంలో జరుగును గాక. ఆమేన్. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులను మీ ఆధీనములో ఉంచి సన్మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాను. చదువు పూర్తయినటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. విదేశాలకు వెళుతూ ఉండగా మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అనేకమైనటువంటి రకరకాల బంధకాల్లో చిక్కుకుని ఎప్పుడు కొట్లాటలు గొడవలు కోర్టు సమస్యలతో సతమతమైపోతూ చితికిపోతున్నటువంటి కుటుంబంలో మీ శాంతి కుమ్మరించబడునుగాక, మీ దీవెనలు కుమ్మరించబడునుగాక, ఆ కుటుంబాలు విశ్వాసములో కట్టబడునుగాక, మీ దీవెనలు సమృద్ధిగా వారి మీద కుమ్మరించబడునుగాక. ఓ ప్రభువా, వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభా, భార్య భర్తల మధ్య ప్రేమ బంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, అనేక బిజినెస్లు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, నూతన గృహాలు నిర్మించుకోవాలి అని కొనాలి అని నూతన గృహాల కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, వారికి నూతన గృహాలు దొరుకును గాక, నూతన కార్యాలు ఆ ఇంటిలో జరుగును గాక, సొంత గృహాలు ఆ బిడ్డలకు వచ్చును గాక. అనేక నూతన వాహనాలు స్థలాలు కొనాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రయత్నము సఫలీకృతం అగునుగాక. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డల కుటుంబంలో జీవితంలో ఉన్న అన్ని కొరతలు అన్ని సమస్యలు తొలగిపోవునుగాక. గొప్ప కార్యాల ద్వారా ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యము వచ్చునుగాక. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. అనేక వ్యాధులతో బాధలతో మానసికమైన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారికి గొప్ప ఆశీర్వాదము లభించునుగాక. దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుందురుగాక. అనేక ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఈ ఆరాధనను స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము దీవించబడునుగాక. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డ దీవించబడునుగాక. అందరు కూడా రెండు చేతులు జోడించి మౌనముగా ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మన ఇంటికే వచ్చి మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. అందరూ కూడా తలలు వంచి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభుని శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ మన కుటుంబాలను మన బిడ్డలందరినీ సదా దీవించునుగాక. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా.
పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు అకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి వీరి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి వీరి కుటుంబంలో వీరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.